హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో IEEE నోటిఫికేషన్ మీద ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. ఆ ఆర్టికల్ని అయితే డిస్ప్లే చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా నా లాస్ట్ వీడియోలో అయితే నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యిందని అయితే చెప్పాను. ఇప్పుడైతే జూలైలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఆర్టికల్ని అయితే చదవండి, మీకు అర్థమైద్ది. మెరిట్ ప్రకారమే IEEE సీట్స్ అనే ఇస్తానని అయితే మెన్షన్ చేశారు. ఆ విధంగానే 10th క్లాస్ మీ రిజల్ట్స్ బట్టే వాళ్ళు కన్ఫామ్గా సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. కాకపోతే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్న విషయం అయితే చూడండి. ఆ పింక్ కలర్ పాయింట్ ఒకసారి చూడండి. నోటిఫికేషన్ విడుదలైందంటూ ప్రచారం, ఇంకా జారీ చేయలేదంటూ IEEE స్పష్టత. IEEE అంటే IEEE క్యాంపస్ అనేది డీటెయిల్గా కన్ఫామ్గా చెప్పిందండి, ఇంకా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, వేరే వీడియోస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసామంటూ వీడియోస్ అయితే ఉన్నాయి, అదంతా ఫేక్, ఎవరు నమ్మద్దు. ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, అందుకే ఇదైతే చెప్పారు. ఆ విధంగానే తెలంగాణ 10 ఫలితాల విడుదల తర్వాతే నోటిఫికేషన్ అని అయితే క్లియర్ కట్గా వాళ్ళు డిస్ప్లే చేశారు. అంటే చూడండి, రీసెంట్గా తెలంగాణ వాళ్ళకి 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే పూర్తయినాయి. వాళ్ళకి 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రాగానే నేను కన్ఫామ్గా వీడియో అయితే చేస్తాను, ఎటువంటి కంగారు పడాల్సిన పని అయితే లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్లో వీడియో వచ్చింది అప్పుడు చూడండి. కన్ఫామ్గా వీడియో అయితే చేస్తాను నోటిఫికేషన్ మీద. ఆ విధంగానే నోటిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి లాస్ట్ వీడియో చేశాను, ఆ వీడియో లేకపోతే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను, అది కన్ఫామ్గా చూడాలి ఆ సర్టిఫికేట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. ఇంకా మీకు IEEE గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో చేయండి అని అయితే పోస్ట్ చేయండి, అది చూసి నేనైతే వేరే వీడియో అయితే చేస్తాను. ఈ సంవత్సరం అయితే సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే అందరికీ ఎక్కువగానే ఉన్నాయి. కన్ఫామ్గా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. బాయ్ అండి.